చర్యలు తీసుకోమని సిఇఓని కూడా కోరాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు, వడ్డీ వారుస్తూ ఉన్నారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ నడవట్లా. కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ సీఐ మాట్లాడుతూ ఉన్నాడు, రే కాల్చి పడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా, కారంపూడి సీఐ. ఏం చర్యలు తీసుకున్నారని డీజీపీని అడుగుతూ ఉన్నాం, ఏం చర్యలు తీసుకున్నారని సంబంధ ఎస్పీని అడుగుతూ ఉన్నాం. ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు? కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం సంబంధిత ఎస్పీని, డీజీని. ఈరోజు డీజీపీని కూడా కలవబోతున్నాం, సీఈఓని కూడా కలవబోతున్నాం. ఎటుపోతూ ఉంది. నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం బరి తెగించింది. అరాచకాలకు అద్దు అదుపే లేదు. వైపాకా గోండాగిరి నిన్న ప్రశ్నించింది, ఒక సామాన్య కుటుంబం, మహిళలు ప్రశ్నించారు, మీరు ఎవరిని తీసుకొచ్చారు, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తే వైకాపా గోండాలు బాది మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దగ్గర కూడా దాడి చేయడానికి వచ్చారు, అపార్ట్మెంట్ మీద దాడికి వెళ్ళారు. స్వయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే బరి తెగించి దాడులు చేయించి ఇంకా ధర్నాలకి, ఇంకా కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి, హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారంటే అక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? సంబంధిత పోలీసులు బాధ్యత తీసుకుంటారా? దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందా? ఇవన్నీ కూడా మళ్ళొకసారి సీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మొన్న బందర్లో అక్కడ మాజీ మంత్రి, బూతుల మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టు, అక్కడ పట్టపగలు బందర్లో తాలూకా స్టేషన్ దగ్గర ఎస్ఐన దుర్భాషలాడుతూ సీసీ కెమెరాలు పగలగొట్టి, ఫర్నిచర్ పగలగొట్టి అక్కడ దాడి చేస్తే బెయిల్బుల్ కేసులు పెట్టేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్ పగలగొట్టించుకొని తిట్లు తిన్న ఎస్ఐని విఆర్కు పంపించేశారు. ఏం స్వామి భక్తి? ఎలక్షన్ కోడ్ ఉందనుకున్నారా? ఇంకా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది అనుకుంటున్నారా? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ, కృష్ణా జిల్లా కలెక్టర్ కూర్చున్న హెడ్ క్వార్టర్స్లో బందర తాలూకా స్టేషన్లో పట్టపగలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడితే, సైకిల్ దొంగతనం చేస్తే ఏ కేసులు పెడతారో ఆ కేసులు పెట్టారు. లేదా చిన్న 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 సెక్షన్లు పెట్టేశారు, బెయిల్బుల్ సెక్షన్లు పెట్టేశారు. ఈ బరితెగింపు వల్ల, ఈ యువనేతల అరాచకాల వల్ల బందర్లో జరిగిన దుర్మార్గాన్ని, అరాచకాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీదే దాడి జరిగితే తిట్లు తిన్న పోలీస్ అధికారి విఆర్కి వెళ్ళాడు, ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్తో కంప్లైంట్ ఇప్పించారు. ఇదే ముఠ, ఇదే గుండాలు వెళ్ళి వేరే వాళ్ళ మీద నెక్స్ట్ డే దౌర్జన్యం చేశారు మచిలీపట్నంలో. అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దౌర్జన్యాలని సమర్థిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ అరాచకాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు?
సిఓ కంప్లైంట్ చేశాం, డీజీపీ కంప్లైంట్ చేశాం, సంబంధ ఎస్పీలకి కలెక్టర్ల కంప్లైంట్ చేశాం. యంత్రాంగాలు పట్టించుకోకపోవటం వల్లే ఒంగోలులో ఈ అరాచకం జరిగింది, ఈ గూండాగిరి జరిగింది, ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా పోలీస్ స్టాప్ పెట్టాలని సంబంధిత పోలీస్ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా సీఈఓ